నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. ఈరోజు మనం టెస్టోస్టెరోన్ హార్మోన్స్ ద్వారా వచ్చే సమస్యలు ఏముంటాయి, టెస్టోస్టెరోన్ హార్మోన్స్కి ఉపయోగపడే హోమియోపతిక్ మెడికేషన్స్ ఏమున్నాయో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను అండి. కానీ ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్స్ ఏంటంటే, మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఉండే వ్యాధి లక్షణాలు బట్టి ప్రాపర్గా ఏ పొటెన్సీ ఇవ్వాలి, ఎంత పొటెన్సీ మనం ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాలి, ఒకవేళ అగ్రివేషన్స్ ఏమైనా వస్తే ఆ మెడిసిన్ మార్చి మళ్ళీ ఏ మెడిసిన్ ఇవ్వాలి, లేదంటే ఎమిలరేషన్ వస్తే ఏ సిమిలర్ రెమెడీ ఇవ్వాలి అనేది మేము డిసైడ్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. దీంట్లో ఏంటంటే, ఇట్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్. సో జనరల్గా హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేవాడికి ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ బాగా తగ్గిపోయిన వాళ్ళకి హోమియోపతిక్ మెడికేషన్స్ ఎలా ఉపయోగపడతాయి, వాటి యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వాటి యొక్క ఫిజియలాజికల్ యాక్షన్ ఏంటి, వాటి రిజల్ట్స్ ఎంతకాలంలో మనకు ప్రాపర్గా కనిపిస్తాయి పేషెంట్ మీద అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. సో ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనగానే జనరల్గా మోస్ట్ కామన్గా ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో చేసుకున్నాం, ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు. సో జనరల్గా ఇందులో ఫ్రీక్వెంట్గా మనకు కనిపించే ఇండివిజువల్స్ ఎవరు ఉంటారు అంటే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ తీసుకుంటే అది ఏజ్ గ్రూప్లో వాళ్ళకైనా టెస్టోస్టెరోన్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే, ఏజ్ పెరిగే కొద్దీ జనరల్గా మన బాడీలో వేరెంటైర్ ప్రాసెస్గా కానీ లేదంటే డీజనరేటివ్ ప్రాసెస్గా కానీ జనరల్గా మన బాడీలో వచ్చే చేంజెస్ ప్రకారంగా కాస్త హార్మోన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి అది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ని యంగ్ ఏజ్ గ్రూప్ ఇండివిజువల్స్లో ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ డెఫిషియన్సీస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువగా మనకి ఈ రోజుల్లో మనకి మోడర్న్ డే లైఫ్ సొసైటీలో మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, మనకుండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, మనకుండే ఆక్యుపేషనల్ హెజార్డ్స్ వల్ల కానీ, మనకుండే సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఇలా రకరకాల ఆరోగ్య ఇట రకరకాల శారీరక శ్రమ అనేది లేకపోవడం వల్ల కానీ, ఇట రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి చిన్న వయసులోనే ఎక్కువగా మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ప్రాబ్లం అనేది జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ యొక్క పేషెంట్స్ యొక్క తగ్గుదల ఉండటం వల్ల దాని యొక్క లక్షణాలు ఏంటి, జనరల్గా ఈ సెక్షువల్ ఫంక్షన్స్ తగ్గిపోవటం, సెక్షువల్ ఎబిలిటీస్ తగ్గిపోవటం, ఇరెక్టైల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అవి రావటం, జనరల్గా సెక్షువల్ వీక్నెస్ అది రావటం, ఇంపార్టెన్సీ రావటం, జనరల్గా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా కనిపించడం, జనరల్గా వాయిస్ బేస్ అంటే బేస్ ఆఫ్ ది వాయిస్ బాగా సన్నగా ఉండటం, అంటే ఏజ్ పెరిగినా వాయిస్లో ఆ చేంజ్ అనేది రాకపోవటం, అంటే అలాగే బాగా సన్నగా ఆడవారి గొంతులాగా ఉండటం, జనరల్గా ఫిమినైన్ లుక్ అనేది కనిపించడం అనేది జనరల్గా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చేసుకున్నాం. ఇటువంటి లక్షణాలు అనేవి జనరల్గా టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గడం వల్ల జనరల్గా లక్షణాలు ఏముంటాయి, ప్రాథమిక దశ లక్షణాలు ఏముంటాయి, దీర్ఘకాలికంగా బాగా తగ్గిపోయిన తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ ఏముంటాయి అనేది కూడా నేను చెప్పాను, మీరు చూసుకుంటారు. సో దీంట్లో హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేవాడికి దీంట్లో అద్భుతమైన స్కోప్, 100% హోమియోపతి ట్రీట్మెంట్ ఉందని, ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గుదలకి ఉందని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో మనకి ఫ్రీక్వెంట్గా వాడే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయంటే అగ్నస్ కాస్టస్ అని, సెలీనియం అని, లైకోపోడియం అని, ఈ మనకి ఇగ్నీషియా అని, కెలాడియం అని, ఆర్సినిక్ అని, జనరల్గా ఏంటంటే బ్యూటిఫుల్ హోమియోపతిక్ రెమెడీస్ చాలా అద్భుతంగా మనకి టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ ఉత్పత్తులు పెంచడానికి న్యాచురల్ మెడిసిన్స్ అంటే న్యాచురల్ హోమియోపతిక్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే పేషెంట్ ఒక లాంగ్ స్టాండింగ్గా ఒక 5 to 6 months వాడుకున్నా లాంగ్ స్టాండింగ్గా క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి పేషెంట్ మీద మనకి హోమియోపతి మెడిసిన్స్ వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా ఫ్రీక్వెంట్ అండ్ ఫోర్మోస్టింగ్గా అంటే క్లుప్తంగా మనం అన్ని మెడిసిన్స్కి జనరల్గా పేషెంట్ చెప్పే లక్షణాలు ఏవైతే ఉంటాయి అంటే బాగా నరాల బలహీనత ఉందని, బాగా నరాల వీక్నెస్, నర్వస్ వీక్నెస్ ఉందని, పేషెంట్ దీంట్లో మనకి ఒకవేళ అతను మ్యారీడ్ అయితే సెక్షువల్ ఇంటర్కోర్స్లో ప్రాపర్ ఇరెక్షన్స్ అవి రావట్లేదని, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యతో బాగా బాధపడుతున్నాడని, లేదంటే సెక్షువల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదని, ఇట వాళ్ళకి మైండ్లో థాట్ ఉన్న సెక్షువల్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, సో జనరల్గా ఇటువంటి రకరకాల లైంగికపరమైన సమస్యలు, ఇట లేదంటే అంగస్తంభన సమస్యలు సరిగ్గా ఇందాక నేను చెప్పినట్టు అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ, స్మాల్ టెస్టికల్స్ అన్డిసెండెడ్ టెస్టికల్స్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేదంటే కొంతమంది హెయిర్ ఫాలింగ్ సమస్యతో బాధపడుతుంటారు, అంటే ఫ్రాంటల్ బాల్డ్నెస్, లేదంటే చెస్ట్ మీద హెయిర్ సరిగ్గా రావట్లేదని, యాక్సిలరీ హెయిర్, ప్యూబిక్ హెయిర్ అంటే జన్నాంగాల దగ్గర హెయిర్ గ్రోత్ సరిగ్గా లేదని, యాక్సిలరీ హెయిర్ ఇలా రావట్లేదని, అంటే ఒక మేల్ టైప్ ఆఫ్ లుక్ అనేది మనకి అకార్డింగ్ టు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక మగవాళ్ళు ఏవైతే చేంజెస్ రావాలో ఆ చేంజెస్ అనేవి కనిపించట్లేదని జనరల్గా ఇట్లాంటి లక్షణాలు అనేవి జనరల్గా
మన దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారండి. సో ఇటువంటి వాళ్ళందరికీ ఏంటంటే మనం జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయంటే హెయిర్ ప్రాబ్లం ఉందా, గ్రోతింగ్ ప్రాబ్లం ఉందా, లేదంటే బాల్డ్నెస్ ప్రాబ్లం ఉందా, లేదంటే వాయిస్ ప్రాబ్లం ఉందా, లేదంటే మ్యారీడ్ అయితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్టైనింగ్ ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎఫెక్ట్ ఆ వ్యక్తి మీద తగ్గు ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల ఆ వ్యక్తిలో ఉండే లక్షణాలు ఏం కనిపిస్తున్నాయనేది మనం చూసుకుని, ఇలా ఇందాక నేను చెప్పినట్టు యాగ్నస్ కాస్టస్, లైకోపోడియము, సెలీనియము, బ్రయోనియా, కెలేడియము, జెల్సేమియము, ఇటువంటి రకరకాల సెక్షువల్ మేల్ జెనిటల్ ఆర్గాన్స్ మీద పనిచేసే హోమియోపతికి రెమెడీస్, అద్భుతమైన హోమియోపతికి రెమెడీస్ అనేవి మనకి హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయండి. సో ఇటువంటి రకరకాల లక్షణాలు అంటే కొంతమంది ఇంటర్కోర్స్లో కానీ సెక్షువల్ లైఫ్లో వాళ్ళ పర్సనల్ లైఫ్లో పాల్గొన్న తర్వాత విపరీతమైన వీక్నెస్, ప్రాస్ట్రేషన్ విత్ జనరల్ డెబిలిటీ అండ్ వీక్నెస్ అనేది లక్షణం మన హోమియోపతిలో చాలా ప్రామినెంట్గా మనం కనిపిస్తూ ఉంటుంది. అంటే మెటీరియా మెడికాలో ఈ థెరపటిక్స్లో మనకి లక్షణాలు అనేవి, పేషెంట్ చెప్పే వ్యాధి లక్షణాలని మనకి ప్రాపర్గా ఈ ఇండికేషన్ ఉంటే ఈ ప్రాపర్ మెడిసిన్ ఇవ్వండి. అంటే లేకపోవడంలో మనం అనుకుంటే ఫిజికల్లీ ప్రాస్టేటెడ్ నర్వస్ వీక్నెస్ అని చెప్తుంటాం, డెబిలిటీ అని చెప్తుంటాం, జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్తూ ఉంటాం, జనరల్గా టైం చెప్తూ ఉంటాం. సో సెలీనియంలో ప్రాపర్గా మనకి ఒక రకమైన సెలీనియం మెడిసిన్ ఇండికేట్ అయినప్పుడు దాంట్లో మనకి సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్న తర్వాత బాగా ఒక రకమైన లిథార్జిక్ ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది, ఇంప్రాపర్ ఎరెక్షన్స్ అంటూ ఉంటాం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటూ ఉంటాం, ప్రాపర్ ఎరెక్షన్స్ రావు, ఒకవేళ అతని మైండ్లో థాట్ ఉన్న ఎరెక్షన్స్ అవి రావు అని చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి రెమెడీస్, ఇట్లాంటి పేషెంట్ చెప్పే ప్రతి లక్షణము మనకు హోమియోపతిక్ మెడిసిన్లో ఇండికేట్ చేయబడిందండి. సో ఆ ఏ లక్షణం అయితే ఉందో ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనం ప్రాపర్గా కేస్ హిస్టరీ అంతా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అవసరమైన రక్త పరీక్షలు, ఓన్లీ మెడిసిన్ పార్టీ కాకుండా వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ సెడెంటరీ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ డైట్ మోడిఫికేషన్స్, ఒకళ్ళు వాళ్ళు ఒబేస్ అయితే ఆ వెయిట్ తగ్గించుకునే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ చేంజెస్ చేసుకుంటూ ప్రాపర్ పొటెన్సీ ఏదైతే ఉందో, 30 పొటెన్సీయా, 200 పొటెన్సీయా, 1 mm, 10 mm, జెన్సిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమం ద్వారా పేషెంట్ చెప్పే వ్యాధి లక్షణాల ద్వారా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఏదైతే మెడిసిన్ ఉందో ఆ ప్రాపర్ మెడిసిన్ అనేది మనం ఇండికేట్ చేయగలిగితే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ హోమియోపతి ట్రీట్మెంట్లో ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉందని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.